నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో పర్యటించిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి అమరావతి విధ్వంసానికి కారకుడు జగన్నే అని చెప్పి మాట్లాడారు. ప్లస్ ఆయన ముందున్న లక్ష్యాలు అయితే ఇప్పుడు అమరావతిని పూర్తిగా నిర్మించడము, ఇంకొకటి పోలవరం పూర్తి చేయడం అనేది, ఈ రెండు ప్రధాన లక్ష్యాలుగా ఆయన ముందున్నాయని. ఇంకా చాలా సవాళ్ళు ఉన్నాయి. అయితే ఇప్పటి నుంచి అమరావతి విషయం అయితే మాత్రం పూర్తి దృష్టి పెట్టి దాన్ని ఒక పూర్తి స్థాయిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తారంటారా? అంటే చంద్రబాబు గారు గతంలో చేసిన తప్పే మళ్ళీ చేస్తారేమో అని డౌట్గా ఉంది. ఎందుకంటే ఆయన చేయాల్సిన పనులు అనేకం ఉన్నాయి. అవన్నీ మానేసి అమరావతి అమరావతి అని పోయినసారి అంతా అమరావతి మీదే ఫోకస్ పెట్టి అది కంప్లీట్ 5 ఏళ్లలో ఏమి కంప్లీట్ చేయలేక మళ్ళీ ఈయన వచ్చి 5 ఏళ్ళు అదంతా దాని మీద ఎంత పెట్టుబడి పెట్టినా వేస్ట్ అనే విధంగా ఈయన మాట్లాడి ఇద్దరు అమరావతిని 10 ఏళ్ళుగా ముందుకు పోనీయకుండా చేశారు. అంటే ఏదో భవనాలు అవి ఏర్పాటు అయినాయి కానీ ఇప్పటికీ ఒక నగరం అంటూ ఏమీ లేదు కదా. సరే, అప్పుడే వైజాగ్ని రాజధానిగా తీసుకొని ఉంటే ఏముండేదో మనకు తెలియదు. ఎందుకంటే వైజాగ్ అనేది మనకున్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న అతిపెద్ద నగరంలో అదొకటి. అయితే అమరావతిని తీసుకోవడానికి కారణం ఏమిటంటే ఏదో మధ్యగా రాష్ట్రం మధ్యలో ఉండాలి. ఇప్పుడు చంద్రబాబు గారు ఇప్పుడు మాటతో కూడా ఏమన్నారంటే అటు 12 పార్లమెంటు నియోజకవర్గాలు, ఇటు 13-12 నియోజకవర్గాల మధ్యన గుంటూరు ఉండడం వల్ల దాన్ని శివరామకృష్ణయ్య గారి కమిషన్ నివేదిక మేరకు సెలెక్ట్ చేసుకున్నాము, మేము అక్కడ చేశాము, కానీ జగన్ వచ్చి మొత్తం డిమాలిష్ చేసేసాడు, మొత్తం విధ్వంసం చేశాడు అనేది ఈరోజు ఆయన ప్రెస్ మీట్లో సాగిన ముఖ్యమైన విషయం. ఇప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇదంతా మేము చూస్తాము. దీనికి ఒక టెండర్ వేసి ఆ తుమ్మ చెట్లు అవన్నీ మొలిచాయి. సరే, అమరావతి ముందుకు పోవడి ఎందుకంటే అనేక మంది రైతుల జీవితాలతో ముడిపడి ఉంది కాబట్టి అది. ఇప్పుడు అమరావతి నిర్మాణం అనేది అనివార్యం. చంద్రబాబు గారు దానికి డబ్బులు ఎలా తెస్తారు, ఏమి తెస్తారు అనేది పక్కన పెడితే ఆయన ముందుకు పోవాల్సిందే, ఇంకా వెనక్కి రావడానికి లేదు. ఎందుకంటే ఆల్రెడీ దాన్ని అనేక కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. రైతులు అందరితో కూడా భూములు తీసుకోవడం వల్ల అది రేపు అనేక సమస్యలకు, కోర్టులు కూడా అనేక సమస్యలకు దారితీస్తుంది. వాళ్ళ దగ్గర భూములు తీసుకున్నప్పుడు వాళ్ళు అన్యాయం అయిపోతారు కాబట్టి ఇప్పుడు అమరావతిని ముందుకు పోవాల్సిందే. కానీ ఇప్పుడున్న ప్రాబ్లం ఏమిటంటే గతంలో జగన్ గారు మాట్లాడినట్టుగానే ఈరోజు కూడా చంద్రబాబు గారు మాట్లాడుతున్నారు. అదేమిటంటే జగన్ గారు ఏం మాట్లాడారంటే గతంలో ప్రతిదానికి తెలుగుదేశం వైఫల్యము, తెలుగుదేశం విఫలమైపోయింది, తెలుగుదేశం తప్పులు ఇలా మాడుతూ ఏళ్ల తరబడి మాడుతూ వచ్చారు. చంద్రబాబు గారు చేయాల్సింది ఏమిటంటే జగన్ గారు వైఫల్యము తప్పు, వాళ్ళు విధ్వంసం చేశారనేది ఇప్పుడు జనానికి అనవసరం. ఎందుకు అనవసరం అంటే వాళ్ళు విధ్వంసం చేశారనో, వాళ్ళలో లోపాలు ఉన్నాయనో, వాళ్ళు వైఫల్యం చెందారనో ఏదో ఒక బలమైన కారణంతోనే కదా మీకు ఇన్ని సీట్లు గెలిపించారు. ఇక మళ్ళీ కొద్ద సమానము తిరగదోడుకుంటూ ప్రతిదానికి వైసీపీ ప్రభుత్వమే కారణం, ప్రతిదానికి వైసీపీ ప్రభుత్వమే కారణం అంటే కొంతకాలం వింటారు, కొంతకాలం తర్వాత జనానికి విసుగెత్తుతుంది. ఇది ఎన్నోసార్లు చరిత్రలో ప్రూవ్ అయినప్పటికీ ఇందిరాగాంధీ గారిని షా కమిషన్ పెట్టి ఇందిరాగాంధీని ఎలాగైతే వేధించి మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చారో జనతా ప్రభుత్వము, అలా మనకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఇక ఓడిపోయిన వాళ్ళ గురించి పొత్తస్తమానము సమీక్షలు చేయడము, వాళ్ళని తిట్టడము విమర్శించడం అనేది అనవసరమైన విషయం. అంటే ప్రజలకు ఇవన్నీ తెలియొద్దా, వాళ్ళు ఏం చేశారంటే తెలియజేయండి, ప్రజలకు తెలియజేయండి. ప్రజలకు ఎలా తెలియజేస్తారు, అక్కడ ఎవరైతే తప్పులు చేస్తారో మీరు చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, శిక్షించండి, ఏమైనా చేయండి. కానీ ఇప్పుడు చంద్రబాబు గారి నుంచి అందరూ ఏమెదురు చూస్తున్నారంటే అమరావతి నిర్మాణము పోలవరం పూర్తి చేయడం మాత్రమే కాదు, అవి రెండు విస్తృతమైన ప్రాజెక్టులు. అయితే కామన్ మ్యాన్ ఇప్పుడు అనంతపురంలో ఉన్నవాడో లేకుంటే కదిర్లో కడపలో ఉన్నవాడో ఒక సామాన్యుడు ఏం ఎదురు చూస్తున్నాడంటే ఈయన ఈ పథకాలన్నీ ఎలా అమలు చేస్తాడు, మాకు చెప్పిన పథకాలన్నీ కూడా మాకు ఎప్పుడు వస్తాయి, దాని ఫలితం మేము ఎప్పుడు చూస్తాము, దాని ఫలాలు ఎప్పుడు వస్తాయి మా దగ్గరికి అనేది ఎదురు చూస్తున్నారు. ఆ ఎదురు చూపుల్లో భాగంగా వీళ్ళు తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకోవాలి వెంట వెంటనే. ఇప్పుడు ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం మొదలు పెట్టేసి ఉండొచ్చు, అదే వెంటనే కోట్ల రూపాయలు అవసరమయ్యే ప్రాజెక్టు కాదు కదా, అది ఇంతవరకు మొదలుపెట్టలే. అది మిగతా చోట్ల తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే నెక్స్ట్ డే స్టార్ట్ అయిపోయింది. అది చంద్రబాబు గారు కారణాలు ఏమిటో తెలియదు, అది మొదలుపెట్టలేదు. రెండవది ఏమిటంటే ఇప్పుడు 1వ తేదీ నాటికి దాదాపు 10,000 కోట్ల రూపాయలు డబ్బులు అవసరమవుతాయి. ఇప్పుడు మీరు పెంచిన పెన్షన్ కానీ, పెన్షన్ అరియర్స్ కానీ,
ఒకటవ తేదీన ఇవ్వాల్సిన జీతాలు కానీ ఆ ప్రభుత్వ పెన్షన్లు కానీ ఇవన్నీ కలిపితే 10,000 కోట్లు అవసరమైతాయి. అంటే అఫ్కోర్స్ ఏదో అప్పు తెచ్చే ఒక ప్రణాళికలో ఉన్నారనుకోండి, కానీ ఇంక ముందంతా ప్రతిదానికి అప్పు 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 అని వెళ్తూనే ఉండాలి. ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పేదాని ప్రకారం అయితే మద్యము మీద రకరకాల వాటి మీద ముందు సచివాలయాలు కూడా తాకట్టు పెట్టేసి అప్పులు తెచ్చేశారు, మద్యము రాబోయే రోజుల్లో మద్యం మీద వచ్చే ఆదాయానికి కూడా అప్పు తెచ్చేసుకున్నారు. అసలు ఖజానా ఖాళీ ఉంది, ఖజానాలో రూపాయి లేదు, ఏం చేయాలనేది ఆలోచిద్దామని ఆయనే చెప్తున్నారు. ఖజానా ఖాళీ ఉందని ఆయనే ఒప్పుకుంటున్నారు. మొత్తం అప్పులు చేస్తే తప్ప బండి నడవదని ఆయనే ఒప్పుకుంటున్నారు. మరి ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు మీరు ఏది ప్రియారిటీ తీసుకుంటారు? పోయినసారి మీరు మొత్తం అమరావతి ప్రియారిటీ తీసుకున్నారు, మిమ్మల్ని అమరావతిలోనే ఓడించేశారు, మిగతా అవన్నీ ఏం పట్టించుకోకపోతే. జగన్ ఏం చేశాడు? పథకాలు పథకాలు పథకాలని పథకాల లబ్ధిదారులు డబ్బులు ఇవ్వడమే స్టార్ట్ చేసి అన్నీ ఆపేశారు. కాబట్టి పథకాల లబ్ధిదారులు కూడా ఆయన ఓడించారు. అంటే జనంకి ఏం కావాలంటే సమతుల్యత కావాలా, బ్యాలెన్స్ చేసుకోవడం కావాలా. మీరు దేనికైనా డబ్బులు ఖర్చు పెట్టండి, కానీ దాంట్లో బ్యాలెన్సింగ్ లేకపోతే అన్ని వర్గాలకు అన్నీ అందాలి, అన్ని వర్గాలకు వాళ్ళకు వాళ్ళ తాత్కాలిక ప్రయోజనాలు ఇవన్నీ కూడా నెరవేరుతుండాలి. అంటే ఉదాహరణకి ఒక కాంట్రాక్టర్లు ఏవో బిల్లులు పెడితే, అంటే వాళ్ళు ఏదో చిన్న చిన్న కాంట్రాక్టర్లు కూడా పోయినసారి బిల్లులు ఇవ్వలేదని ఒక ఆరోపణ ఉంది. అలా ఈ ప్రభుత్వంలో కూడా ఎవరైనా బిల్లులు పెడితే వాళ్ళకు ఏళ్ల తరబడి పెండింగ్ పెట్టినారనుకోండి. అంటే కొన్ని వర్గాలని శాశ్వతంగా దూరం చేసుకుంటూ ఉండడమే. ఇది ఏం చేస్తుందంటే ప్రభుత్వం మీద మెల్లిగా వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది. మీరు జగన్ వైఫల్యాలు జగన్ లోపాల గురించి ఇంక ఎంతసేపు మాట్లాడినా కూడా జనానికి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు, ఎందుకంటే అయిపోయింది అది. ఆయన అమరావతి 5 ఏళ్ళలో నిర్మించలేదు, దానికి ఏం రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు అనేది క్లారిటీగా అందరికీ తెలుసు. మీరు ఇప్పుడు కొత్తగా ఏం చెప్పక్కర్లేదు, పోలవరం పూర్తి కాలేదనే విషయం అందరికీ తెలుసు, కొత్తగా ఏం చెప్పక్కర్లేదు. కొత్తగా మీరు ఏం చేస్తారు? జగన్ వైఫల్యాలు జగన్ తప్పులు ఎత్తి చూపిస్తూ ఎంతో కాలం మీరు ప్రభుత్వాన్ని నడపలేరు. మీ ప్రభుత్వాన్ని నడపాలి అంటే మీరేం చేస్తారో చెప్పుకుంటూ వెళ్ళాలి. మీరేం చేస్తారో చెప్పుకుంటూ వెళితేనే జనము మీరు చెప్పే మాటలు వింటారు. గత ప్రభుత్వంలో జరిగిన ఏది కూడా ఓపిక లేదు జనానికి, అవన్నీ అయిపోయింది. కాబట్టి చంద్రబాబు గారు చేయాల్సింది ఏమిటంటే ఈ పథకాలకు డబ్బులు ఎలా తెస్తారు? ఇప్పుడు గవర్నమెంట్లో ఆయన కీలకమైన వ్యక్తి, కేంద్ర ప్రభుత్వంలో ఆయనకు ప్రత్యేక హోదా గురించి ఇప్పుడైనా అడుగుతాడా? అదొకటి ఎదురు చూస్తున్నారు. ఈయన ఏమైనా ప్రస్తావిస్తాడా? లేకపోతే బీజేపీ కోలేషన్ గవర్నమెంట్ కాబట్టి ఇన్నేళ్ల తర్వాత ఇంకెందుకు ఆ తలకాయ నొప్పి అనుకుంటారా? ఈ వైజాగ్ ఉక్కుకు సంబంధించి ఆయన ఏం నిర్ణయం తీసుకుంటారు? ఇప్పుడు ఏదో దాదాపు ప్రైవేటీకరణ దిశగా వెళుతూ ఉంది, అది దాన్ని ఎలా ఆపుతారు? వైజాగ్ రైల్వే జోన్ వస్తుందా? ఎందుకంటే ఈయన కేంద్రంలో ఈరోజు కీలకమైన వ్యక్తి కాబట్టి ఈయన చాలా రాష్ట్రానికి సంబంధించిన ఎన్నో సమస్యలు ఈయన పరిష్కరిస్తారు అని జనం ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఇప్పుడు జనం ఎదురు చూస్తున్న వాటి వైపు ఈయన తన ప్రయాణం కొనసాగించాలే తప్ప అయిపోయిన కథని మళ్ళీ ఎన్నిసార్లు చెప్పినా ఇక వినరు జనము. కొద్ది రోజులు వింటారు, తర్వాత అంటే తెలుగుదేశం నాయకులకో కార్యకర్తలకో వినడానికి వినసొంపుగానే ఉంటుంది. సామాన్య జనానికి ఇక ఆసక్తి ఉండదు. సామాన్య జనానికి 1వ జూలై వచ్చే 7,000 రూపాయలు పెన్షన్ కావాలి. అదే మా మహిళలకు 1,500 రూపాయలు ఇస్తామని ఈయన చెప్పారు కదా, 18 ఏళ్ళు నిండిన మహిళలకు. అది ఎప్పుడు ఆ లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడు జరుగుతుంది? ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? నిరుద్యోగులకి 3,000 రూపాయలు బృతి ఇస్తామన్నారు, ఆ బృతి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? ఇవన్నీ ఉంటాయి జనం మైండ్లో. వాటికి ఇక సమాధానాలు చెప్పుకుంటూ వెళ్ళడమే చంద్రబాబు గారైనా తెలుగుదేశంలో ఉన్న కీలకమైన నాయకులైనా చేయాల్సింది. రేపు అసెంబ్లీ జరిగినా మంత్రివర్గ సమావేశాలు జరిగినా ఏం జరిగినా వీళ్ళు మాట్లాడాల్సింది ఇక జగన్ వైఫల్యాల గురించి కాదు. వీళ్ళు మాట్లాడాల్సింది తాము ఇలా ముందుకెళ్తున్నాము, తాము ఈ రకంగా కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుంటాము, ఈ రకంగా తమకు వచ్చిన నిధుల్ని ఈ రూపాల్లో ఈ పథకాల కోసం ఖర్చు పెడతాము, ఇది చెప్పాలి. ఇది చెప్తే ప్రభుత్వం మీద విశ్వాసం విశ్వసనీయత ఏర్పడుతుంది, జనం కూడా ఓ ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది అని నమ్ముతారు. గత ప్రభుత్వాన్ని విమర్శించుకుంటూ పోయి ఎన్నాళ్ళు విమర్శించుకున్నా ఏమీ లేదు, అయిపోయింది. రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.